అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్తల గాథలు కార్యక్రమంలోనికి స్వాగతం. సోదరులారా, సోదరి మండలారా, ఇప్పటి వరకు మనము ఆదమ్ అలీ సలాతు వస్సలాం వారి దివ్య చరిత్ర నుండి ఆదమ్ ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు తాలా సజ్దా చేయమని అందరికీ ఆజ్ఞ విధించగానే అందరూ సజ్దా చేశారు. కానీ ఇబ్లీస్ సజ్దా చేయలేదు. ఆ తర్వాత అతను ఒక నియమిత కాలం వరకు వారి నుండి అల్లా వద్ద వారిని మార్గభ్రష్టులను చేసేందుకు ప్రళయ దినం వరకు గడువును తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి అతను నెట్టివేయబడ్డాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం వారిని మరియు అతని భార్య ఆది స్త్రీ హవాను ఇద్దరిని కూడా అల్లా సుబ్హానహు తాలా స్వర్గ వనాలలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత అల్లా వారితో అంటున్నాడు, మీరు ఆ వృక్షం నుండి మాత్రం ఏమీ తినొద్దు. ఏ ఆదముస్కునంత వజౌజుకల్ జనత వకులా మిన్హా రగదన్ హైసు శీతుమా వలా తక్రబ హాదిహి షజర, ఆ చెట్టును మాత్రం మీరు రుచి చూడొద్దు అన్నాడు. కానీ సైతాన్ యొక్క ప్రేరేపణలు వచ్చి వారిద్దరు కూడా ఆ చెట్టుని రుచి చూసి వారు అల్లా యొక్క ఆగ్రహానికి లోనయ్యారు. అదే విషయాన్ని ఇక్కడ అల్లా ఖురాన్లో చెప్తున్నాడు. అదేవిధంగా షైతాను వారి వద్దకు వచ్చి ఏమన్నాడు చూడండి. షైతాన్ అంటున్నాడు, ఫవస్వస లహుమ షైతాన్ లియుబది అలహుమా మా ఉరియా అన్హుమా మిన్ సౌఆతిహిమా వకాల మా నహాకుమా రబ్బుకు అన్హాదిహి షజరా. షైతాన్ అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆ ఫలాన్ని తిను ఆ చెట్టును రుచి చూడొద్దని ఎందుకున్నాడు మీకు తెలుసా? ఇల్లా అంతకూన మలకైని ఔ తకూన మినల్ ఖాలిదీన్, మీరిద్దరూ ఆ ఫలాన్ని తింటే, చూడండి, తింటే మీరు వెంటనే కూడా మీరిద్దరూ దైవదూతలుగా మారిపోతారు. మీరిద్దరూ ఇక్కడే ఉండిపోతారు దైవదూతలుగా మారి. అందుకే దేవుడు మిమ్మల్ని ఆ చెట్టును రుచి చూడొద్దన్నాడు అని షైతాను వారికి అబద్ధపు ప్రమాణాలు చేశాడు. అల్లా ఇదే ఖురాన్ ఫకాసమహుమా ఇన్నీ లకుమా మిన లమినస్ నాసిహీన్, నేను మీ మేలు కోరేవాణ్ణి, నా మాట విని తినండి, రుచి చూడండి ఆ చెట్టుని అన్నారు. ఇద్దరు కూడా ఫదల్లాహుమా బి గురూర్ ఫలమ్మా ధాక షజర బదత్ లహుమా సవాతిహిమా, అల్లా అంటున్నాడు, వారిద్దరు కూడా ఆ చెట్టుని రుచి చూడగానే ఇద్దరి దుస్తులు తొలగిపోయాయి. స్వర్గపు దుస్తులను ఆదాము మరియు హవా ఇద్దరు కోల్పోయారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అప్పుడు తమ తప్పును తెలుసుకున్నారు. ఇద్దరు వెంటనే తమ మర్మాంగాలను దాచుకోవడానికి చెట్ల వెనక్కు పరిగెత్తుకుని వెళ్ళి ఆకులతో తమ శరీరాన్ని కప్పుకోవడం ప్రారంభించారు. అప్పుడు అల్లా వెంటనే అల్లా అంటున్నాడు, వనాదాహుమా రబ్బుహుమా అలం అన్హాకుమా అంతిల్ షజరా, ఆ చెట్టు వద్దకు వెళ్ళొద్దు అని, అకుల్లకుమా మిన ఇన్ని లకు, ఆ శైతాను మీకు బద్ధ శత్రువు అని నేను మీకు చెప్పలేదా? ఇద్దరితో అన్నాడు. ఇద్దరు వెంటనే అల్లా చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో, ఇద్దరు వెంటనే రబ్బనా జలంనా అన్ఫుసనా ఓ ఇల్లం తక్ఫిర్లనా, వారు సిగ్గుతో తలదించుకుని చెట్ల ఆకుల్ని కప్పుకొని ఆ స్థితిలో అల్లాను ప్రార్థించడం ప్రారంభించారు. ఏమని? ఓ అల్లా, రబ్బనా ఓ మా ప్రభువా జలంనా అన్ఫుసనా, మేము మా ఆత్మలపై అన్యాయం చేసుకున్నాము, మమ్మల్ని క్షమించు మా ప్రభువా అని అల్లాను వారు ప్రార్థించారు. ఆ వాక్యాలను కూడా అల్లా వారి హృదయాలలో వేశాడు, వారికి నేర్పించాడు. ఫతలక్క ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్, అల్లా ఆ వాక్యాలను ఆదాంకు నేర్పించాడు. వెంటనే వారు అంటున్నారు, మా ఆత్మలకు మేము అన్యాయం చేసుకున్నాము, జలంన అన్ఫుసన వైల్లం తక్ఫిర్లన, నువ్వు మమ్మల్ని క్షమించకపోతే, వతర్హమ్న మాపై కరుణ చూపకపోతే, లనకూనన్న మినల్ ఖాసిరీన్, మేము మా ఆత్మలకు నష్టం చేసుకున్న వాళ్ళలో చేరిపోతాము, అల్లా మాపై కరుణించు, మా పాపాలని క్షమించు అన్నారు. ఫతాబ అలై, అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, అల్లా వారిని క్షమించి వేశాడు. చాలామంది చెప్తారు, మానవుడు పాపం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు పాపం చేసి, కాబట్టి ఆ పాపం అట్లాగే ఉంది అని. కానీ ఖురాన్ గ్రంథం చెప్తుంది, ఏ వ్యక్తి కూడా తన తండ్రి చేసిన తప్పుకు తన సంతానం బాధ్యత వహించదు, అల్లా అన్యాయం చేసేవాడు కాదు. అల్లా అక్కడే ఆదామును క్షమించి వేసి షైతాను తప్పు చేస్తే అతనికి నరకం యొక్క వార్తను అల్లా అతనికి విధించాడు, నరకానికి అతని గురి చేశాడు. కానీ ఆదాముకు
అల్లా సుబ్హానహు వ తాలా ఏం చేశాడు, క్షమించి భూమిపై ఒక కాలం వరకు కూడా ఉండే విధంగా అల్లా అతనికి ఒక గడువుని ఇచ్చాడు. అతనికి క్షమాభిక్ష లభించింది కాబట్టే నరకానికి వెళ్లకుండా ఇక్కడికి భూమిపైకి వచ్చాడు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తాలా వారిద్దరిని క్షమించి భూమిపైకి వారిని పంపించేశాడు. అల్లా వారిద్దరు చెప్తున్నాడు, మీరు ఇక్కడి నుంచి దిగిపోండి, ఇంకా దిగి భూమిపైకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఒక్క కాలం వరకు అంటే ప్రళయ దినం వరకు మీరు భూమిపై జీవనం సాగించాలి. ఇప్పుడు మీరే దున్నుకొని మీరే తినాలి, అంతా కూడా కష్టపడాలి. ఫయిమ్మాయా తీయన్నకు మిన్ని హుదా, మీ వద్దకు నా దగ్గర నుంచి మార్గం వస్తుంది, రుజుమార్గం అంటే ప్రవక్తలు వస్తారు, గ్రంథాలు వస్తాయి. ఫమంతబియా హుదాయా, మరి ఎవరైతే ఆ గ్రంథాలను అనుసరిస్తారో, వలా హౌఫున్ అలైహిం వలాహుం యహజనూన్, వారికి ఎటువంటి భీతి ఉండదు, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ దుఃఖం కూడా ఉండదు, దైవ మార్గాన్ని తెలుసుకొని అనుసరించడం వల్ల అని చెప్పి అల్లా వారికి భూమిపైకి పంపించేశాడు. వారిద్దరిని జబులో రహ్మా అరాఫత్ మైదానం పక్కన ఉన్నటువంటి కొండపై ఇద్దరిని, అదేవిధంగా శైతాన్ని కూడా అల్లా, ఇద్దరు మీరు పరస్పరం శత్రువులు, మానవుడు మరియు శైతాన్ యొక్క విరోధం అక్కడి నుంచి ప్రారంభమైంది, మీరిద్దరం పరస్పరం శత్రువులు, ఇంకా మీ భూమిపైకి వెళ్ళిపోండి అని అల్లా వారిని పంపించేశాడు. శైతాను ఆనాటి నుండి కూడా వినండి పిల్లల్లారా, పెద్దల్లారా, సోదరులారా, సోదరీమణులారా వినండి, ఆనాటి నుంచి కూడా శైతాను మనకు బద్ధ శత్రువు. ఇదే మాటను అల్లా ఆదాముతో కూడా చెప్పాడు, ఇదే మాటను హవాతో కూడా అల్లా చెప్పాడు, ఇద్దరితో కూడా ఇదే అదే మాటను అల్లా ఈరోజు ఖురాన్ గ్రంథంలో కూడా మనకు చెప్తున్నాడు, శైతాను మీకు బద్ధ శత్రువు, మీరు వారితో జాగ్రత్తగా ఉండండి అని. శైతాను మీకు నా మార్గం పైనే కూర్చుంటాడు, నా మార్గంపై కూర్చొని మిమ్మల్ని పెడదోవ పట్టిస్తూ ఉంటాడు, మీకు ఈ ఇహలోకం గురించి ప్రేరేపిస్తూ ఉంటాడు, లేనిపోని ఆశలు కల్పిస్తాడు, అబద్ధపు వాగ్దానాలు చేస్తావు, ఇట్లా చేస్తే అది దొరుకుతుంది, ఇట్లా చేస్తే ఇది దొరుకుతుంది అని. తస్మాత్ జాగ్రత్త సోదరులారా, సోదరీమణులారా, మనము దైవుని యొక్క మార్గంలో, దైవ గ్రంథము యొక్క మార్గంలో మన జీవితాన్ని, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక మార్గంలో మనం జీవితం సాగిస్తూ ఉంటే ఇన్షాల్లా మనము మోక్షాన్ని పొందగలుగుతాము, కోల్పోయినటువంటి స్వర్గాన్ని మళ్ళీ పొందే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది మానవ, ఇది ఆదాం అలైహిస్సలాతు వస్సలాం వారు భూమిపైకి రావడానికి గల కారణం. చూడండి, ఆదామును అల్లా మట్టితో పుట్టించి అతనిలో ఆత్మను ఊది అతని శరీరం నుండే హవా అలైహిస్సలాతు వస్సలాం వారిని పక్కటెముకతో పుట్టించి ఇద్దరినీ కూడా స్వర్గవనాల్లో ఉంచాడు. అక్కడ వారు ఆ ఫలాన్ని రుచి చూడడం వల్ల, శైతాను ప్రేరేపణకు గురి అయి ఆ చెట్టుని రుచి చూడడం వల్ల, వారిని మళ్ళీ క్షమాభిక్ష కోరుకోవడం వల్ల అల్లా వారిని క్షమించి ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైకి పంపించాడు. ఈ భూమిపైకి వచ్చిన ఇది భూమిపైకి మొట్టమొదటి పాదం మోపినటువంటి మానవులు వీరిద్దరే. వీరిద్దరి సంతానమే మనందరం కూడా, ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, గతించిపోయిన మానవులందరూ కూడా పరస్పరం వీరిద్దరి సంతానమే. మరి వీరిద్దరూ ఏ విధంగా దైవ మార్గంలో ఉంటూ జీవితాన్ని గడిపారు, వారికి సంతానము, మరి వారు ఏ విధంగా జీవితాన్ని గడిపారు, ఆ తర్వాత ప్రవక్తల ఆగమనం ఎలా జరిగింది, ఇవి ఇన్షాల్లా మనము స్టెప్ బై స్టెప్ ఇన్షాల్లా తెలుసుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, మళ్ళీ మనం కలుసుకుందాం ప్రవక్తల గాథలు అనేటటువంటి ఈ కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్ఫూర్తి టీవీ. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.